ఏం చెప్పాలి భయ్యా, ఎలక్షన్లు నడుస్తున్నాయి అంటే నడుస్తున్నాయి. ఊర్లో పోరగాళ్ళు జెండా పట్టిరు, అవ్వళ్ళు జెండా కట్టిర్రు. రోజుకో ఫంక్షన్, రోజుకో సభ లెక్క, తింటుర్రు, పోతురు, తాగుతురు. అబ్బా ఊర్లలో ఒక పండుగ ఉందంటే రోజుకో పండుగ అయిపోతుంది అనుకో. జనాల సంఘ చెప్పేసారు, మరి పార్టీలు ఏం నడుస్తున్నాయి? మచ్చ పార్టీల సంఘటి ఒకటి గుర్తుపెట్టుకోవచ్చా, ప్రస్తుతం ఏం నడుస్తుందంటే మొన్నటి వరకు కాంగ్రెస్లో గాంధీ మొల్ల జై ఇందిరమ్మ జై కాంగ్రెస్ అన్నోళ్ళు కూడా ఇప్పుడు కారెక్తున్నారు. పోతున్న కేటీఆర్ అనా హరీష్ అనా వస్తేనే పాటలు కానీ పోయి కారెక్తున్నారు. అదే అదే పాటలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూసినాం అనుకో, కార్లో మొన్నటి వరకు జోరుగా షికారు చేసిన వాళ్ళు అందరూ వెళ్ళెళ్ళెళ్ళే కేసీఆర్ అంతా కుటుంబ పార్టీ అదే అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్లో చూరుతున్నారు. నాకు ఇక్కడ సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. ఏం డైలాగ్? జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం మహేష్ బాబు వాయిస్ చేస్తాడు. ఎండాకాలం చెమట, వానాకాలం బురద, చలికాలం దోమల్లాగా, ఎన్నికల సీజన్, రాజకీయ పార్టీలు జంపింగ్లు. అది ఎన్నికలంటే అది కామన్ కదా, అందరూ అట్లా చూస్తారు. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో జంపింగ్లు ఏమయ్యాయి? ఈ ఎలక్షన్ టైంలో చూసుకుంటాం చట్టు చూపించే జంపింగ్ మచ్చ. లాస్ట్ 2-3 రోజుల నుంచి చూసుకుంటే మన పాలమూరుల నాగం జనార్దన్ రెడ్డి అని వచ్చాడు. అట్లా జూబ్లీహిల్స్లో పీజీఆర్ అని ఉన్నాడు, పీజీఆర్ అన్న కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన అంటే మొన్న కూడా కాంగ్రెస్ టికెట్ చేసి ఆయన రాలేదు. ఆయనతో హరీష్ రావు అన్న పోయి మాట్లాడే, తర్వాత కేటీఆర్ పోయి మాట్లాడే. సో ఆడ పాలమూరులో నాగం జనార్దన్ రెడ్డి, ఈడ విష్ణువర్ధన్ రెడ్డి, మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, వీళ్ళందరూ కార్లు దూకిరు. వీళ్ళతో పాటు మొన్న సరే అప్పుడు కరీంనగర్లో సభ జరిగింది హుస్నాబాద్ ముందల, అప్పుడు పొన్నాల లక్ష్మయ్య సీనియర్ లీడర్ 42 ఏళ్ళైనా కాంగ్రెస్లో వేసిండు, 3 సార్లు మంత్రి పదవిటే వేసిండు. అయినప్పుడు టికెట్ రాలే పోయిర్రు. కేటీఆర్ హరీష్ రావు పోయి ఇంటికాడ పోయి మంచిగా మంత్రాలు చేసినారు, అనానికి అది ఇస్తా, నామినేటెడ్ ఇస్తా, గడదే గవర్నమెంట్ అని. వాళ్ళు వచ్చి ఎంబడ కేసీఆర్ కలుస్తున్నాడు, బిడ్డ చూసుకుందాం మనం మనం కలిసినామే, మనంగానే టీడీపీలో ఉన్నామే అది అని చెప్పి అందరిని కలుపుకొని పోతున్నాడు కేసీఆర్. ఇప్పుడు రాజకీయం స్టార్ట్ చేసిండు బగ్గ. ఓకే, నాకు డౌట్ మరి, అంటే నీకున్న నాలెడ్జ్తో చెప్పు, మనకు కొంచెం నాలెడ్జ్ తక్కువ కాబట్టి అడుగుతా. ఫర్ సపోజ్ మనకి ఈ పార్టీలో వాళ్ళకి టికెట్ ఇవ్వలేదంటే ఎందుకు ఎవరు? వాళ్ళు గెలవలేరేమో, వాళ్ళకి అంత సత్తా లేదేమో అని టికెట్ ఎవరు. మరి అలాంటి రిజెక్టెడ్ క్యాండిడేట్స్ పక్క పార్టీలోకి వెళ్ళి వాళ్ళు టికెట్ ఇస్తే ఎవరికి ప్రెస్ అయింది? అంటే ఇక్కడ నెగిటివిటీని వాళ్ళు బాగా పుష్ చేస్తారా? అసలు వీళ్ళు చెప్పిన నిజమే, వీళ్ళకి అంత క్యాపబిలిటీ లేదు అందుకే మీ టికెట్ ఇవ్వలేదు అన్నది నిజమవుతుందా? ఏం నడుస్తుంది? ఇది మంచి క్వశ్చన్ అడిగిన మనం 2-3 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఈ కొద్ది చిచ్చా 3 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. నాయం జనార్దన్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ మనకు. నాయం జనార్దన్ రెడ్డి నాగర్కర్నూలులో ఉన్నాడు కాంగ్రెస్ తరఫున, ఆడ బీఆర్ఎస్ తరఫున మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. ఆడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నది కదా, ఎవడు గెలిచినా 10,000 ఓట్లతోనే గెలుస్తాడు. 10,000 ఓట్లు లేదా 15,000 ఓట్లు అంటే కరెక్ట్ చెప్పాలంటే లెక్క చేస్తే 5 ఊర్ల ఓట్లు రాబోయి, అంతే అంతకంటే ఎక్కువ. ఇట్లా ఇప్పుడు మనకు ఒక సర్వేలను ఏం చెప్తున్నాయి, సొంతంగా కేసీఆర్ అధికారంలోకి రారు, కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రాదు, హంగ్ వచ్చే అవకాశం ఉంది. సో హంగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, టగ్ ఆఫర్ బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఒక 20-25 నియోజకవర్గాలు టగ్ ఆఫర్ నడుస్తాయి. ఆ 20-25 నియోజకవర్గాలు టగ్ ఆఫర్ నడిచే దాంట్లో గెలుపు ఎవరికి, గెలుపు ఎవరికి ఓటమి అనేది 5 ఊర్ల ఓట్లే నిర్ణయిస్తుంది. ఆ 5 ఊర్ల ఓట్లు ఇప్పుడు ఎవడు మలుపుకుంటాడా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలవలేడు, బీఆర్ఎస్ టికెట్ ఇయ్యరు, బీఆర్ఎస్ తరఫున గెలవలేడు. కానీ నాగం జనార్దన్ దాల్చుకుంటూ 10,000 ఓట్లు ఎట్లా వేపిస్తాడు? ఇప్పుడు చెప్పిన కదా, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు, కాంగ్రెస్ ఓటర్లు కాంగ్రెస్కు ఉన్నారు, బీఆర్ఎస్ ఓటర్లు బీఆర్ఎస్కు ఉన్నారు. ఎవడు లాక్కుంటాడు? అట్లా 10,000 ఓటర్లకు 5-6 ఊర్ల ఓట్లను లాగే మునగాడు ఉంటే చాలు, అది కాంగ్రెస్ అయినా వస్తుందా రాదని తెలియదు. ఇది లాజిక్, 10,000 ఓట్లున్నా రాకాక నీకు చూసుకుందాం, గెలిచిన తర్వాత చూసుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే 20-25 నియోజకవర్గాలే కీలకం కాబట్టి ఇప్పుడు రెబల్ లీడర్ అంటాడు ఎటు పోతారో వాడే, ఇప్పుడున్న అభ్యర్థులు కాదు గెలిచేవాళ్ళు, రెబల్ లీడరు గెలుపుని నిర్ణయిస్తాడు. వాడు ఈడు గెలుస్తారు రాబోయ్, ఈడు ఓడిపోతారు రాబోయ్ అని వాడు నిర్ణయిస్తాడు, చీరుస్తాడు లేదా గెలిపిస్తాడు. అట్లా నడుస్తా ఈ రెబల్ తర్వాత ఈ జంపింగ్ ఇదంతా మంచి హాట్ టాపిక్ అని తెలంగాణ ఎలక్షన్స్లో కొంచెం ఊపు వచ్చింది. అంతకుముందు ఏదో కొంచెం డల్గా ఉంది ఎలక్షన్, అవును ఇంకా ఊపు వచ్చింది. అంటే పాపం దురదృష్టవశాత్తు జరిగింది, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి జరిగింది. అవును ఇప్పుడు పొజిషన్ ఏంటి అసలు ఎలా? అవును నిజంగా మొన్న ఆయన ఎంపీ మెదక్ ఎంపీ, ఆయన ఇప్పుడు నియోజకవర్గం మనకి పెద్ద కాంట్రోవర్సీ లొల్లి పంచాయతీ పంచాయతీ అవుతుంది. ఎందుకంటే దుబ్బాకలు ఎవరున్నారు, ఓ అమ్మ మీడియాలో కనిపించేది అంతేగా, మీడియాలో కనిపిస్తాడు, సోషల్ మీడియాలో కనిపిస్తాడు, లాయరు. అయితే దీన్ని ఏం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, క్యాచ్ చేసుకుంటే అంటే నేను కొన్ని ఫ్యాన్ బేసెస్ లో చూసా సింపతి కోసం బీఆర్ఎస్ వాళ్లే చేస్తున్నారు. అంటే అఫ్ కోర్స్ మనకి ఆన్లైన్ లో ఉండేది అంత నిజమని లేదు,
యాంటీ చేస్తారు ప్రో చేస్తారు, అదేంటి సింపతి డ్రామా ఏమైనా ఆడుతున్నారు, లేదా అసలు ఈ దాడి ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటున్నారు టోన్ అనేది, ఏది నిజమన్నది ఇప్పటికి వచ్చి తెలియదు. దాడి అయితే జరిగింది నిజం, పాపం పెద్ద అయినా ఆయన హాస్పిటల్ అన్నారు, సర్జరీ అయింది, ఇప్పుడు రికవర్ అవుతున్నారు. దీని వెనక థీరీస్ ఏం నడుస్తున్నాయి? నువ్వు చెప్పింది మచ్చ, ఇక్కడ నీకు నీకని కాదు, చదువుకున్న పొరగాలకు ఊర్లో ఉన్న దుబ్బాకలు ఉన్న అమ్మ అవ్వ అమ్మల గిట్ట ఇదే పంచాయతీ. ఎవడు చెప్పించినాను, ఈడ మూడు థీరీలున్నాయి. ఫస్ట్ థీరీ ఏంటంటే ఖచ్చితంగా ప్రతిపక్షం వాళ్ళు చెప్పించారు అని చెప్పి హరీష్ రావు, ఎందుకంటే ఆ నియోజకవర్గం అదే మంత్రి కాబట్టి ఆ మెదక్కు సిద్దిపేట మొత్తం మేనేజ్ చూసుకుంటే ఆయన అడుగుతారు. ఫస్ట్ చూసుకుంటే ఎవరు చెప్పిస్తారు? ప్రతిపక్షాలు చెప్పిస్తాయి అనుకో. ప్రతిపక్షం మన స్ట్రాంగ్ ఎవరున్నారు? బీజేపీ రఘునందన్ రావు చేయించారని వాళ్ళు అంటారు. ఇంకా పెద్ద ఉన్న లీడర్లు ఏమంటారు? ఎల్లెల్లెల్లె అది ప్రతిపక్షం కాదు, మెయిన్ ప్రతిపక్షం ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు చేయించారు అని వీళ్ళు అంటారు. ఇవి రెండు థీరీలు. వీళ్ళు ఏమంటారు? నువ్వు వచ్చి కొట్టినావు అనుకో, ఇన్నోళ్ళంతా మా అన్నని ఎందుకు కొడుచున్నావు రాబోయ్ అది ఇది అని చెప్పి ఓటర్లు అందరూ ఒక సైడ్కి అయిపోతారు. దీనివల్ల ఎవరికి లాస్ట్? కాంగ్రెస్ వానికి లాస్ట్, బీజేపీలో. సో వాళ్ళు చేసే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు ఇట్లా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అయితే ముఖం మీద అన్నాడు, ఆడ మాకు లాస్ట్ టైం డిపాజిట్ గిట్ట రాలేరా భయ్ కొమ్మటరెడ్డి, మేము ఆడ వీక్ ఏదేముంది, మేము మాకు ఆడ ఏముంది జెండా, మేము ఎందుకు వస్తాం? సెకండ్ ప్లేస్ కాదు చెప్పేస్తారు వాళ్ళు. అరే మేము సెకండ్ ప్లేస్ ఉన్నది బీజేపీ రా, వాడు బీజేపీలో పెట్టుకుని మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, మేము వీకింది లేదు చేసింది లేదు, ఆడ ఇప్పుడు సీటు వస్తాను నమ్మకం గిట్ట లేనట్టు మాట్లాడండి కొమ్మటరెడ్డి. మన జడ్చల్లో మీటింగ్కి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ మీటింగ్కి వచ్చిన సో బీఆర్ఎస్ మాత్రం ఆటోమేటిక్ చెప్తున్నారు. సో నువ్వు అన్నట్టు అది మేము బాగా వరలేతుంది అతడు సింపతి కోసం వాళ్ళే చేయించున్నారు అని చెప్పి. ఇప్పుడు మన సార్ అయితే సీఎం సార్ మంచి జోరు పెంచారుగా, ఏ మస్తు జోష్లే మొన్న ఆల్మోస్ట్ కొన్ని నియోజకవర్గాలు తప్పించి 119లో అదే గ్రేటర్ హైదరాబాద్ వదిలేసి మిగిలిన జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు ఉండేలా షెడ్యూల్ వచ్చింది కదా 100 నియోజకవర్గాలు. ఏం నడుస్తుంది ప్రచారం? మధ్య చేస్తాం, మా మేనిఫెస్టో ఇది, 3000 ఇస్తాం, 6000 ఇస్తాం, రైతు బంధు పెంచుతాం, ఇవన్నీ చెప్పిండు. కానీ కేసీఆర్ అంటే అవన్నీ కాదు కదా, ప్రాసలు ఉండాలి. వాడేంది, వాడు చేసేది ఏంది, వాడు వీకుడు ఏంది, ఇలాంటి డైలాగ్ కేసీఆర్ ఈజీగా అంటాడు. ఆయన ఇందాక మనం చెప్పుకున్న కొంతమంది క్యాండిడేట్స్ జంపింగ్ వాళ్ళ గురించి కూడా అటాక్ చేస్తారు, ఖమ్మంలో తుమ్మలను పొంగులెట్టిని అట్లా దసరా తర్వాత అటాకింగ్ మొదలుపెట్టాడు. ఇప్పుడు కేసీఆర్ సార్ ఏడ సభ పోయినా 5 నిమిషాలు అందరు మంచి ఉన్నారా తిన్నారా ఉన్నారా చెల్ ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో ఎవరు లొల్లి పెడుతున్నాడు వాడిది తీరగా మరిగా నగ్నంగా బట్టలు ఇచ్చిపెట్టి వాళ్ళని జనాల ముందర పెడుతున్నాడు. గత దసరా తర్వాత నుంచి అయితే మంచి 8 నుండేమో ఏట ముక్కలు ఇంటికాడ కానీ ఫిక్స్ అయిపోయాడు, మంచిగా కొట్టాలి టార్గెట్ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళను ఇరగా మరగా చంపుతున్నాడు. సరే బీఆర్ఎస్ ఇప్పుడు పవర్లో ఉంది కాబట్టి ఎన్నైనా చేస్తుంది అది ఫైన్, బట్ మనకి రీసెంట్గా వచ్చిన సర్వేలు చూస్తే కాంగ్రెస్ కూడా బలం పెరుగుతుందని వాళ్ళకు కూడా ఎక్కడ లేని జోష్ కనిపిస్తుంది మనకి కేడర్లో, కానీ ఆఫ్ ద ఫీల్డ్లో చూస్తే కొంచెం ఎలక్షన్స్లో ఈసారి టఫ్ ఫైట్ వచ్చేలా కనిపిస్తుంది మనకి, హంగన్ సర్వేలు వస్తున్నాయి. సో కాంగ్రెస్ పరంగా చూసుకుంటే రాహుల్ గాంధీ 2 రోజుల నుంచి తిరుగుతున్నారు, ఆయన పెద్ద లీడర్లు వస్తున్నారు, ప్రియాంక గాంధీ రావాల్సింది క్యాన్సిల్ అయింది. సో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పరంగా ప్రచారం ఏం జరుగుతుంది? కేసీఆర్ విమర్శిస్తారు 12 మంది సీఎం ఇంటర్నల్ వార్ అట్లుంటుంది, వాళ్ళే లాయ పెట్టుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు. ఫస్ట్ మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి రచ్చకి వెళ్ళండిరా బాబు అని చెప్పేదానికి వాళ్ళు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ ఏమైందేమో ఈ సర్వేలు అనేవి ఖచ్చితంగా కాంగ్రెస్కి మంచి చేసిన టానిక్, 100% టానిక్. అరే నేను మేము గెలిచానికి దగ్గరగా ఉన్నారా బాబు, మీరు లొల్లి పెట్టుకుంటారు నాడు, ఫస్ట్ మీ ఇంట్లో పంచాయతీ తర్వాత రేపు తెంపుకుందాం, నాడు బయట పోయి కొట్లాడదాం, నాడు పాలనతో పంచాయతీ ఎప్పటికీ దిగదు, కూర్చుందాం ఇంట్లో కూర్చుందాం, నాడు బయట వాడు వచ్చినాక వాళ్ళని అందాం అని చెప్పేసి 4 5 ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళు మెయిన్ వీళ్ళందరూ ఒకటే అయిపోయారు తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ గిట్ట 7కి పోయినా ఇప్పుడు 5 స్టేట్లు ఉన్నాయి కదా, తెలంగాణ గురించి ప్రతిసారి తెలంగాణ గురించి తీస్తున్నాం, తెలంగాణలో వస్తున్నాం, తెలంగాణను కొడుతున్నాం, కేసీఆర్ని ఇంటికి పంపిస్తున్నాం, బీజేపీని అవుట్ చేసేస్తున్నాం అని కానీ కాన్ఫిడెంట్ ఉన్నాడు. మొన్న చూడు వాడు ప్రియాంక గాంధీకి జ్వరం వచ్చింది, రాహుల్ గాంధీ టూర్లోనే లేడు, అసలు సడన్గా మార్నింగ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ చూస్తే మధ్యాహ్నం ఇక్కడ వచ్చేసాడు. అంటే అంటే ఎంత తెలంగాణ మీద ఎంత కాయాసం చూడు సార్కి, రాహుల్ గాంధీ బరాబర్ వస్తాం, తెలంగాణ ఇచ్చి మా అమ్మ తెలంగాణ ఇచ్చింది, మేము నిలబడతాం, కాళేశ్వరం గిలేశ్వరం అని చెప్పేసి ఆ మెయిన్గా అయితే ఏదైతే 6 గ్యారంటీ హామీలు ఇచ్చారో మంచిగా కాంగ్రెస్కి మంచిగా ప్లస్. కానీ అదే ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఎప్పుడో ఇచ్చేసారు కదా హామీలు, 6 గ్యారెంటీ అది ఏమైనా ఎలా వర్క్ అవుతుంది కాంగ్రెస్కి? అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ముందే ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు ఒకటి ఉంది, కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండు, మేనిఫెస్టో ప్రకటించాడు. ఓకే మేనిఫెస్టో ఏం చేసిండు, రైతు బంధు పెంచుతాం, మహిళలకు పెంచుతాం, గ్యాస్ సిలిండర్ తక్కువ చేస్తాం అన్నారు. ఈ 6 గ్యారంటీ హామీలు ఆల్రెడీ నెల క్రితం ఇచ్చారు కదా, కాపీ అయిపోయాయి, కాంగ్రెస్ను కాపీ కొడుతున్న కేసీఆర్. ఇంకేమంది అట్లా వాళ్ళు జనాల్లో దీని చర్చ జరగాలి, వీళ్ళు ఇచ్చిన హామీలు ఆల్తు ఫాల్తు హామీలు కాదు, అన్నీ మధ్యతరగతి వాళ్ళకి. ఒక్కటి చెప్తున్నా మా అమ్మ చెప్తున్నా, ఆయన ఊర్లో ఉంటాం, మా ఊర్లో ఉంటాం, కాళేశ్వరమా
ఐటీఆ గీటీఎం అది లేదు గ్యాస్ సిలిండర్కి 2 నెలలకు 1000 రూపాయలు అయిపోతుంది. కాంగ్రెస్ వస్తే 500 చేస్తా అంట. చాలు మాకు 500 మిగతాది చాలు. 2 నెలలకు మాకు 500 మిగులుతుంది. ఇంకేముంది, రైతు బంధు, రైతు బంధు పెంచుతా అంటున్నాడు. తర్వాత ఏమో ఇంకోటి ఏంటో అసైన్డ్ భూములు అని ఉంటాయి. మామూలు గవర్నమెంట్ ఆలకిలకు ఇస్తుంది. అసైన్డ్ భూములు అమ్ముకోలేము, కొనలేము, చచ్చినట్టు చేసుకోవాలి. ఈ కాలంలో వ్యవసాయం కూడా చేస్తున్నాం, సగం మంది చేయట్లేదు. సిటీలో ఉంటారు. వాళ్ళకి ఏంది, దాని మీద 1 రూపాయి రాదు. అలా అమ్ముకోవాలనుకుంటారు. వీడేమంటున్నాడు, ఎవరు కాంగ్రెస్ వాడు, నేను వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తాను అంటారు. సో అసైన్ భూములన్నీ ధరణి లెక్కలే. సో ధరణి వల్ల ప్రాబ్లం ఉందని ఊర్లో చాలామంది రైతులు, చాలామందికి మైండ్లు ఉంది. సో ధరణి బంగాళాఖాతం కలిపి, సో జనాలకు ఊర్లో ఉన్న తాత అవ్వ నార్మల్ మధ్యతరగతి కుటుంబాలను అట్రాక్ట్ చేసేటట్టు వేసింది. కాబట్టి అది జనాలకు రీచ్ కావాలంటే, ఇప్పుడు నీలాంటి నాలాంటి ఎడ్యుకేషన్ ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, అలాంటి వాళ్ళకి ఐటీ ఇట్లా వేస్తున్నాం 2000 కోట్లు అంటే 2 రోజుల్లో మనకి చేరిపోతుంది. కానీ ఊర్లో ఉన్న తాత అవ్వకి చేరాలంటే టైం పడుతుంది. అందుకే 2 నెలల ముందు ప్రకటించాను. ఇప్పుడు జనాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తే ఆ జనాలు వినేటట్టు కాదు. అలానే మాకు తెలుసు 3000 అని రాహుల్ గాంధీకి జోషిస్తారు జనాలు. సో ఇది ఇట్లా ప్రస్తుతం తెలంగాణ ఇది నడుస్తుంది. రెబల్స్ కానీ ఎంపీ మీద దాడి కానీ, లేదా ఏమంటారు కర్ణాటక కూడా మధ్యలో తీసుకొస్తున్నారు. కర్ణాటక గ్యారంటీలు వాళ్ళు కాపీ అంటే వెళ్ళామో కర్ణాటకలో గ్యారంటీలు ఇచ్చారు కదా సీఎం గారు చేస్తున్నారు. సో మంచి రంజు మీద అయితే ఉంది, బరాబర్ రంజు మీద ఉంది. తగ్గఫర్ కేసీఆర్ కాంగ్రెస్, కేసీఆర్ కాంగ్రెస్ నవంబర్ 30 ఇంకో 28 రోజులు 7 రోజులు ఉన్నాయి అంతే. దాని తర్వాత ఇంకో 3 రోజులు ఫలితాలు. ఇవన్నీ అన్న మన చెప్తే ట్రైలరే, ట్రైలర్ అభి పిక్చర్ బాకీ మీరు దోస్త అంటాడు కదా షారుఖ్. ఈ 30 రోజులు చూడాలి. ఈ 30 రోజులలో ఇంకెన్ని అవుతాయో ఏమవుతాయో. సరే, ఎన్నికలతో వేడి అంతా ఉంది కానీ మనం కాఫీ వేడి చల్లారి పెద్ద. ఓకే, ముక్కు మూసుకొని తాగి. Thank you.